ఏబీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో ఏపీఎస్ట్రీ సిరీస్ మనం కంటిన్యూ చేస్తున్నాం ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్రెండ్స్ అనాలిసిస్ సంబంధించింది ఇది థర్డ్ వీడియో సో ఆ ఏజ్ టెక్నిక్ అనేది మీకుతో షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంతకుముందు చెప్తున్నా ప్రీవియస్ క్వశ్చన్స్ మీద మీరు బాగా ఫోకస్ చేయాలని ఎందుకంటే ఈ ఇయర్ జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా ఒక ఎగ్జామ్ జరిగింది దాంట్లో ఏపీఎస్ట్రీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ తీసుకుంటే బాల భారతి సంథింగ్ మీద క్వశ్చన్ అయితే రావడం జరిగింది ఇప్పుడు ఇదేనా కొత్తగా ఇచ్చారు ఏపీపీఎస్ అంటే లేదు ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ రిఫరెన్స్లో మనకు కనిపించింది సో ఇంతకుముందు జరిగిన దాంట్లో కూడా భారత భారత సమితి ఈ రాజమండ్రిని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్ అయితే వచ్చింది సో ఈసారి అంటే వేరే ఫార్మాట్లో ఇచ్చారు ఓకే సో ప్రీవియస్ క్వశ్చన్ తాలూకా రిఫరెన్స్ అయితే మనకు కనిపించిందా లేదా ఇక్కడ మన క్వశ్చన్ పరంగా ఇప్పుడు ఏపీపీఎస్ ఇచ్చిన క్రూస్ని మనం తీసుకుందాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నైన్టీన్ నాట్ సెవెన్ అనే ఇయర్ మెన్షన్ చేశారు అలాగే భారత భారత్ సమితి అని ఇచ్చారు రాజమండ్రి ఇచ్చారు స్వదేశీ మూమెంట్ ఇచ్చారు ఇప్పుడు ఇవి కీవర్డ్స్ని తీసుకుందాం ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పినట్టు బాలభారత్ సమితి అనేది ఆల్రెడీ మనకి డైరెక్ట్ క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్ ఇప్పుడు అక్కడ ఇంకో రిఫరెన్స్ పాయింట్ మనకి ఏముంది నైన్టీన్ నాట్ సెవెన్ అనే ఇయర్ ఉంది ఓకే ఇక్కడ ఇయర్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనకి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఓకే సో ఇప్పుడు ఆ ఇయర్ బేస్ క్వశ్చన్స్ చూసుకుంటే నైన్టీన్ నాట్ సెవెన్ ఇయర్ బేస్ చేసుకుని ఒక రెండు క్వశ్చన్స్ అయితే మనకు కనిపించాయి సో దీంట్లో రాజమండ్రి కాలేజ్ ఇన్స్టిట్యూట్ మీద ఉంది అలాగే రాజమండ్రి ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ మీద కూడా అడిగారు ఓకే సో ఇప్పుడు ఇంకోటి ఏంటి మనకి కీవర్డ్ ఇక్కడ లొకేషన్ రాజమండ్రి సో ఇప్పుడు రాజమండ్రి అనే దాని మీద కూడా మనకు క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ జీఎండ్ టేలర్ సబ్ కలెక్టర్ ఆఫ్ రాజమండ్రి మీద మనకి క్వశ్చన్ అయితే ఇచ్చారు అలాగే మనకి ఈ రాజమండ్రి బేస్ చేసుకుని ఇంకో క్వశ్చన్ కూడా రావడం జరిగింది ఫస్ట్ విడో రీమ్యారేజ్ ఇన్ ఆంధ్ర అలాగే ఇంకో వందే మాత్రం ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఇది కూడా రాజమండ్రిలో జరిగింది సో దీని మీద కూడా క్వశ్చన్ జరిగింది రావడం జరిగింది ఇక్కడ మనం ఈ విధంగా త్రీ సిక్స్ డిగ్రీ వ్యూ కనుక అలవాటు చేసుకుంటే మనకు ఆ లింక్స్ అనేవి దొరుకుతాయి ఓకే సో ఇక్కడ ఎగ్జాంపుల్ మైండ్ సెట్ ఎలా ఉంది వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ చేస్తున్నారు సో వాళ్ళ హిట్ ఏరియాస్ ఏంటి సో పీవైకి తర్క్ రిఫరెన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడు మీ ప్రిపరేషన్ కొంత లాజికల్గా వెళ్తుందా లేదా ఓకే సో జనరల్గా ఇప్పుడు ఈ స్లాట్స్ జరుగుతున్నప్పుడు కూడా నేను మాడుతున్నప్పుడు అందరూ చెప్పేది కామన్ థింగ్ ఏంటంటే మేము బుక్స్ చదువుతున్నాం కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ చూడట్లేదు ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయట్లేదు అప్పుడు నేను అడుగుతున్నాను ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రియమ్స్లో మీ స్కోర్ ఎంత వచ్చింది ఓకే తర్వాత అక్కడ మీరు చదివిన నుంచి ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి అండ్ దాంట్లో మీరు ఎంత యాక్యురేట్గా మీరు ఆన్సర్ చేశారు సో మిగతా తెలియని క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి సో తెలియని క్వశ్చన్స్కి మీ దగ్గర ప్లాన్ బీ ఉందా లేదా సో తెలియని క్వశ్చన్స్ని ఏం చేశారు క్యాలిక్యులేటర్స్ తీసుకున్నారా లేదా ఇలాంటి క్వశ్చన్స్ అని అడుగుతున్నాను కామన్గా నాకు వినిపిస్తుంది ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎవరు కూడా కరెక్ట్గా అడ్వాంటేజ్ తీసుకోవట్లేదు అండ్ పీవైకి అనాలిసిస్ చేయట్లేదు అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయట్లేదు సో ఓకే ఒకటి ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూలో మనం చూడాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాలభార సమి ఉంది ఓకే మనకేంటంటే కొంచెం చదువుతున్నప్పుడే కొంచెం లాజికల్గా థింక్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ నేను కంటెంట్ ఇచ్చాను బాలభాతి సమితి మీద మనకి లెవెల్ టూలో ఈ కంటెంట్ అయితే ఇచ్చాను అదే లెవెల్ త్రీకి సరిగ్గా ఇంకొంచెం డీటెయిల్గా ఇచ్చా అనమాట ఓకే సో ఇక్కడ మనకేంటంటే ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కానీ ఆ టైమ్ లైన్ కానీ క్రోనాలజీ కానీ మనకు కరెక్ట్గా గ్రిప్ ఉండాలి ఓకే అలాగే మనం చదివే విధానాన్ని కూడా పీవైక్యూస్ని కొంచెం అర్థం చేసుకుంటే మనకి ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేయాలి అండ్ దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనేది కూడా ఒక క్యాలిక్యులేషన్ అనేది దొరుకుతుంది సో ఇక్కడ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఆ పీవైక్యూస్ సరికి రిఫరెన్స్ ఈ రోజుకి ఎలా ఉన్నాయి అనేది కూడా చూసినాం కదా ఇందాక ఒక స్లాట్ అయింది దాంట్లో ఒక అబ్బాయి చెప్తున్నాడు అది పాత క్వశ్చన్స్ ఎందుకు చూడట్లేదు అంటే అది ఆడి ఇచ్చిన క్వశ్చన్స్ కదా మళ్ళీ ఎందుకు ఇస్తారని అన్నాడు అనమాట సో అక్కడ నాకు అనిపించింది ఓకే సో ఏంటంటే ఇప్పుడు ప్యాటర్న్ మారిపోయింది సిలబస్ మారిపోయింది ఇంకా పాత క్వశ్చన్ తరక రిఫరెన్స్ ఏమి ఉంటాయి అని తను అనుకోవడం వల్ల గ్రూప్ టూ ప్రీమ్స్లో తన స్కోర్ ఫార్టీ దగ్గర ఆగిపోయింది ఓకే అదే తనకు తెలియని విషయం ఏంటంటే థర్టీ పర్సెంట్ ఆఫ్ ద్వశ్చన్ డైరెక్ట్ వాళ్ళకి వేరే స్టేట్ పీవై క్యూస్ నుంచి ఏపీ పీఎస్సీ క్యూస్ నుంచి మనకి కనిపించాయి గ్రూప్ టూ ప్రిలీమ్స్లో ఇదేదో నేను కొత్తగా చెప్తుంది కాదు ఆల్రడీ మనకి గ్రూప్ టూ ప్రిలిమ్స్లో సెవెంటీ టూ పర్సెంట్ కవరేజ్ మనం ఇచ్చాం స్టడీ మెటీరియల్స్ ద్వారా ఎంసీక్యూ సోన్ టెక్నిక్స్ ద్వారా అండ్ స్టడీ మెటీరియల్స్ కూడా ఈ మొత్తం పీవై అనాలిసిస్ బ్లూ ప్రింట్ అనాలిసిస్ బేస్ చేసుకుని కూడా అప్పుడు నేను డెవలప్ చేశాను ఓకే అదే గ్రూప్ వన్ ప్రియమ్స్లో కూడా వచ్చాయి పోనీవే నేను కొత్తగా టెక్నిక్స్ చెప్తున్నానా అంటే కాదు సో ఇవన్నీ కూడా ప్రూవ్ స్టడీస్ ఓకే సో ఇంత ముందు గ్రూప్ టూలో కూడా జోన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది పనికి దీనికి అసలు కోచింగ్ కూడా లేదు ఓన్లీ త్రూ వర్ గైడెన్స్ అండ్ మెటీరియల్స్ ఇది క్రాక్ చేశారు అలాగే ఉమాదేవి గారు కూడా కోచింగ్ లేదు సో డీటీ పోస్ట్ అయితే వచ్చింది అప్పుడు చాలా తక్కువ ఉన్నాయి కూడా డీటీ పోస్టు అలాగే మనోజ్ కానీ శ్రీహర్ష విష్ణునందిని సావిశేష శ్రీలక్ష్మి యశస్విని వీళ్ళందరూ కూడా లాస్ట్ టైం సెలెక్ట్ అయిన వాళ్ళే సో ఎక్స్ఐస్ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు ఏఎస్ వర్గా సెలెక్ట్ అయ్యారు ఏసీటీ వర్గా సెలెక్ట్ అయ్యారు ఓకే డీటీగా వచ్చాయి సో మంచి సర్వీస్లో వచ్చాయి లాస్ట్ టైం కూడా అఫ్ కోర్స్ అప్పుడున్న తక్కువ మందినే తీసుకోవడం జరిగింది చాలా లిమిటెడ్ ఇంటేక్ అప్పుడు సో గ్రూప్ వన్కి గ్రూప్ టూకి ఇంటిగ్రేట్గా వీళ్ళందరూ ప్రిపేర్ అయ్యారు సో గ్రూప్ టూ సర్వీస్ అయితే వచ్చాయి అదే ఇప్పుడు గ్రూప్ వన్ విషయానికి వస్తే కూడా మన మెటీరియల్స్ ఫాలో అయిన వారు మన ఇంటర్ గైడెన్స్ ద్వారా కేశవ్ దీనికి డెప్యూటీ కలెక్టర్ వచ్చింది అదే సాయి ప్రదేశా ఫ్రాంక్షిప్ గైడెన్స్ బ్యాష్ దీనికి డెప్యూటీ కలెక్టర్ వచ్చింది ప్రమోద్ గ్రూప్ వన్ గైడెన్స్ బ్యాచ్ను డిఎస్పీ వచ్చింది అలాగే ఆదిత్య టీఎస్పిసి గ్రూప్ వన్ మెయిన్స్ పర్సన్ మెన్షిప్ బ్యాచ్ అనమాట సో అక్కడ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం అంటే పేపర్ లీక్ అయిపోవడం తనకి ప్లాన్బీ ఏపీపీసీ గ్రూప్ అని ఉండడం సో సేమ్ అవే స్టడీస్ మన మెటీరియల్స్ మన టెక్నిక్స్ అన్ని అప్లై చేయడం ద్వారా దీనికి స్టేట్ ఫిఫ్టీ థర్డ్ ర్యాంక్ అయితే వచ్చింది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రూవ్ ఇన్ స్టీస్ ఓకే సో మన మెటీరియల్స్ ఫాలో అయిన తర్వాత వాళ్ళకి మంచి మార్క్స్ అయితే వచ్చాయి సో ఎంపీడ్యూఎస్కి సెలెక్ట్ అయిన వారి ఇచ్చిన టెస్ట్ మోర్స్ ఇవన్నీ కూడా ఈవెన్ తెలంగాణలో కూడా మనం ప్రూవ్ చేసాం ఓకే అద్వైతే గురుకుల డిఎల్ వచ్చింది అలాగే గాయత్రి అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చింది స్నేహ జ్యోతి గురుకుల జిఆర్ డియర్ రేసెట్ అయ్యారు అలాగే గ్రూప్ ఫోర్ మొత్తం తొమ్మిది లక్షల యాభై వేల మంది ఎంత రాస్తే ఫైనల్ జీఆర్ ఏడు లక్షల ఇరవై ఆరు వేల మంది క్వాలిఫై అయ్యారు సో దాంట్లో చూసుకున్నా సరే స్టేట్ ర్యాంక్ వన్ థర్టీ సెవెన్ కానీ వన్ థర్టీ కానీ సెవెన్ సెవెంటీ త్రీ నైన్ ట్వంటీ ఫోర్ ఓకే ఇవన్నీ కూడా ప్రూవ్ ఇన్ స్ట్రాటజీస్ ఓకే అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా స్టేట్ నైంటీ సెవెన్ ర్యాంక్ లైబ్రరీన్ ఎగ్జామ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఫార్టీన్ ఎక్చర్లో స్టేట్ థర్డ్ ర్యాంక్ అలాగే సింగరేణి రిక్రూట్మెంట్లో స్టేట్ నైంటీన్త్ ర్యాంక్ సో కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించండి ఓకే నేను చెప్పే టెక్నిక్స్ కానీ స్ట్రాటజీస్ కానీ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి మీకు డిఫరెంట్గా మీకు చదివేటప్పుడే రియాలిటీ మీకు అర్థం అవుద్ది నేను చెప్పే ప్రతి వీడియోలో టెక్నిక్స్ ఉన్నాయి కదా అది కరెక్ట్గా మీరు ఎగ్జిక్యూట్ చేయండి ప్రిపరేషన్ మీకు తెలిసిపోతుంది ఓకే అదే ప్రీవియస్ క్వశ్చన్స్ రిఫరెన్స్ కానీ పెట్టుకోండి నేను చెప్పేది కరెక్ట్గా కాదు మీకు తెలుస్తుంది కదా ప్రాక్టికల్గా చూడండి ఒకసారి ఎందుకంటే మీరు రేపు ఫ్యూచర్ కాబోయేది ఒక మంచి ఆఫీసర్ ఓకే కాబట్టి ఆ క్రిటికల్ థింకింగ్ ఉండాలి అండ్ ఆ ప్రీ రిక్వెషన్ నాలెడ్జ్ని ఎలా గెయిన్ చేస్తారు అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఎలా యూజ్ అవుతుంది ఈ స్కిల్స్ అన్నీ కూడా టెస్ట్ చేస్తున్నారు కదా ఎగ్జామ్స్లో కూడా ఆల్రెడీ మీకు అక్కడ గ్రూప్ టూ ప్రిమ్స్ కూడా టెస్ట్ చేశారు కదా మీ స్కిల్స్ని సో ఆ విధంగా చూడండి ఓకే సో ఎగ్జామ్ని మనం ఏ పర్స్పెక్ట్లో చూస్తున్నాం అక్కడ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తున్నారో మీ నాలెడ్జ్తో పాటు ఒక ఆఫీసర్ కావాల్సిన స్కిల్స్ని టెస్ట్ చేస్తున్నారా అది కూడా ఆలోచించాలి కదా కాబట్టి కొంచెం రియాలిటీలోకి రండి ప్రాక్టికల్గా థింగ్ చేయండి డిఫరెంట్గా మీకు ఆ లాజికల్ అప్రోచ్ అనేది డెవలప్ అవుతుంది ఓకే అలాగే మన స్టడీ మెటీరియల్స్ అనేవి సేమ్ ఇదే ఫార్మేట్ ఉన్నాయి ఏపీ స్ట్రీ మనం ఏం చేస్తామంటే అంటే మొత్తాన్ని కూడా తెలుగు మీడియం స్టాండర్డ్ బుక్స్ నుంచి ప్రిపేర్ చేశాం ఎందుకంటే రాష్ట్రం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నా ఎవరైతే సరే వాళ్ళందరూ కూడా ఏపీ స్కోర్ తగ్గింది సో అందుకు తెలుగు మీడియం బుక్స్ని మొత్తం అన్ని కూడా రిఫరెన్స్ కింద తీసుకొని కంటెంట్ అయితే డెవలప్ చేశాను ఇది మొత్తం ఫోర్ పవర్ ప్లేస్కి అయితే డివైడ్ చేయడం జరిగింది మొత్తాన్ని కూడా ఏపీపీఎస్సి పీవై కెనాల్స్ బ్లూ ప్రింట్ కెనాల్స్ మీకు ఏదైతే చూపిస్తున్నానో అదే ఫార్మాటో డెవలప్ చేశాను సో బేసిక్ నుంచి అడ్వాన్స్ తీసుకెళ్ళాను ప్రతి టాపిక్ని ఇప్పుడు ఇన్షియల్ మీడియల్ చూసుకుంటే లెవెల్ వన్ లెవెల్ టూ కింద బ్రేక్ చేసాం అదే మోడర్న్ చూసుకుంటే లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ కింద బ్రేక్ చేయడం జరిగింది ఇలాగా మొత్తం మీకు బేసిక్ టు అడ్వాన్స్ అయితే మొత్తం మీకు ఇచ్చాను మొత్తం అంతా కూడా పీవైక్యూ బేస్డ్ కంటెంటే ఇదంతా కూడా అలా డెవలప్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కూడా అఫీషియల్గా గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి నుంచి ఇస్తున్నారన్నమాట సో అఫీషియల్ సోర్సెస్ ఉన్నాయో అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీఎస్ఎల్ హనుమంతరావు నుంచి ఇస్తున్నారు ఓకే క్వశ్చన్స్ అది మనందరికీ తెలుసు అలాగే రఘురాధరావు బుక్ నుంచి ఇస్తున్నారు ఓకే అలాగే జోగి నాయుడు బుక్ నుంచి కొన్ని వస్తున్నాయి సో ఇవన్నీ ఏంటంటే కామన్గా మనందరికీ తెలిసినవే అయితే దీన్ని ఏ విధంగా మనం చూస్తున్నాం ఏ విధంగా మనం చదువుతున్నాం ప్రీవియస్ క్వశ్చన్స్కి ఎలా లింక్ చేసుకున్నాం ఇది కదా పాయింట్ ఓకే సో మెయిన్గా కంటెంట్ అంతా కూడా తెలుగు మీడియంలో ఉంది సో ఇంగ్లీష్ మీడియంలో మనకు ప్రాబ్లం ఉంది అందుకు అంతా కూడా ఈ విధంగా డెవలప్ చేయడం జరిగింది కంటెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ సెంటర్ అప్రోచ్లో కంప్లీట్గా డెవలప్ చేయడం జరిగింది ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఈ విధంగా చేయడం జరిగింది ఇప్పుడు ఎనరాల్మెంట్ చాలా కొత్త అందరికీ కూడా సో నేనేం చేశాను మొత్తం ఈ పీవైకి అనాలిసిస్ కూడా యాడ్ చేశాను అనమాట సో మన కంటెంట్ చదువుతాం దాంతోపాటు ప్యారల్గా ప్రీవియస్ క్వశ్చన్ ఉంటుంది అప్పుడు మీకు ఎగ్జాక్ట్గా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది కదా ఇవన్నీ కూడా యూపీఎస్సీ వేరే షెడ్పీఎస్సీ ఫోడివే ఓకే అలాగే ఇండియన్ ఎకానమీ కూడా చాలా భయమే అందరికీ కూడా ఎకానమీ అంటే చాలా భయం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎకానమీ అంటే అందరికీ భయం సో దీన్ని నేనేం ఏం చేశానంటే బేసిక్ నుంచి అడ్వాన్స్ తీసుకెళ్లాను ఇప్పుడు ఇప్పుడు పవర్ ప్లే వన్ టు ఫోర్ ఇచ్చాను కదా ఇప్పుడు పవర్ ప్లే వన్ అంటే ఇక్కడ మొత్తం ఎకానమీ తరగ బేసిక్స్ ఏంటి బేసిక్స్ అంటే నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి టిల్ డేట్ ఏవైతే క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో యూపీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ వేరే సెర్పిఎస్సీ కానీ ఆ క్వశ్చన్లు ఏవైతే వర్డ్స్ వాడారో సో దాని మీద ఇది కంటెంట్ అనమాట ఓకే ఈ కీవర్డ్స్ కనుక మీకు అర్థం చేసుకుంటే దీని మీద కంటెంట్ కనుక మీరు అర్థం చేసుకుంటే మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ఎకానమీ సంబంధించిన అప్డేట్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి సోష ఎక్మిక అవుట్లకి ఈజీ అవుతుంది బడ్జెట్ ఈజీ అవుద్ది ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా ఈజీ అవుద్ది స్టాటిస్ ల్యాబ్స్ట్రైక్ ఈజీ అవుద్ది ఇలాగా మీకు అడ్వాంటేజ్ ఉన్నాయి అలాగే వీటి మీద కూడా డైరెక్ట్ రెండు అంటే మన క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బడ్జెట్ ఇచ్చా ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఉండేది ఆర్డర్ ఏపీసీ ప్రీవియస్ క్వశ్చన్ అది ఎప్పుడు రెండు వేల పదిహేడులోనో ఇప్పుడు అడిగారు వేరే ఎగ్జామ్స్లో గ్రూట్లో కాదు వేరే ఎగ్జామ్స్లో అడిగారు సో దాని మీద డెవలప్ చేసిన కంటెంట్ ఇది అంతా కూడా ఓకే సో అంతా కూడా త్రీ డిగ్రీ వ్యూలో మీకు ఇస్తున్నాను అనమాట అలాగే ఇప్పుడు బేసిక్ టైమ్ వచ్చి ప్రతిదీ కూడా మీకు ఐడియా ఉంటే అప్పుడు మీకు ఈజీ అవుతుంది కదా ప్రిపరేషన్ అనేది అలాగే ఎన్సీఆర్టీ నుంచి కూడా అక్కడక్కడ మనకి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి సో దాని మీద కూడా మీకు కంటెంట్ ఇచ్చాను మొత్తం ఆ ఫోర్ బుక్స్ నైన్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ తీసుకొని సో ఇది పవర్ ప్రతి కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఇది నేను దీంట్లో ఫుల్ డెప్త్ ఉంటుంది అలాగే రాష్ట్ర తెలుగు అకాడమీ తరఫు జిస్ట్ కూడా ఇచ్చేసాను జస్ట్ ఇవన్నీ వన్ లైన్ఎస్కి ఇచ్చాను ఇవన్నీ కూడా బట్టి కొట్టాలి ఎందుకంటే గ్రూప్ వన్ ప్రిమ్స్ట్ ట్వంటీ ట్వంటీ కూడా మొత్తం ముప్పై క్వశ్చన్లు నాలుగు క్వశ్చన్లు తెలుగు అకాడమీ నుంచి ఉన్నాయి ఓకే సో మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనం కవరేజ్ ఉంటే మనకి ఒక సేఫ్ జోన్ ఉంటుంది అండ్ మీ అందరికీ తెలిసి ఇప్పుడు వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియో కాబట్టి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది ఎవరిని తక్కువ అంచనా వేయద్దు సో ప్రతిదీ కూడా మనం చాలా క్యాలిక్యులేట్గా ఉండాలి అండ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి ఓకే సో ఈ స్టడీ మెటీరియల్స్ మీకు పాలిటీ అని ఏపీ ఎకామీ కానీ ఇవ్వట్లేదు కానీ పాలిటీ మీరు అందరూ చదివేసి ఉంటారు ఏపీ ఎకానామీ ఇంకా రిలీజ్ అవ్వలేదు లేటెస్ట్ సోషల్ మీకు అవుట్ కానీ బడ్జెట్ కానీ ఓన్లీ వైట్ పేపర్స్ మాత్రమే వచ్చాయి అందుని నేను ఇంక్లూడ్ చేయట్లేదు అండ్ ఈ స్టడీ మెటీరియల్స్ ఎక్కడా కూడా మీకు ప్రింట్ ఆప్షన్ కానీ ఏడ్ ఆప్షన్ కానీ ఉండదు సో ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రాగా అవుట్ ఆఫ్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఎందుకంటే లాస్ట్ టైం మీకు చెప్పాను కదా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎస్పెషలీ హిస్టరీ అనేది తక్కువ మార్కులు వచ్చినాయి లాస్ట్ టైం రిక్రూట్మెంట్ సో ఈసారి దాన్ని ఎలాగైనా కవర్ అప్ చేసి ఏపీ హిస్టరీ కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యేలాగా మొత్తం కంటెంట్ అంతా ఇస్తున్నాను దాంతోపాటు కొన్ని టెక్నిక్స్ కూడా షేర్ చేస్తున్నాను ఇది ఏంటంటే అవుట్ ఆఫ్ పర్సనల్ ఇంట్రెస్ట్ అనమాట ఈ స్లాట్ అనేది యాడ్ యాడ్యూస్ నేను కావాలనే ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు అది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సెట్ అవుతుందా లేదా సో గ్రూప్ టూ ప్రీమ్స్ మీరు ఎలా పర్ఫామ్ చేశారు ఎంత ముందు ఎగ్జామ్స్ మీరు ఎలా పర్ఫామ్ చేశారు దాని తర్వాత అవుట్కమ్ ఏంటి ఓకే ఎన్ని మార్క్స్లో మిస్ అవుతుంది ఏ ఏ కారణాలు మిస్ అవుతుంది సో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్తున్నాను స్టార్ట్లో ఓకే అలాగే ఏపీసీ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్స్ మారిపోయి స్టేట్మెంట్స్ బేస్డ్ వస్తున్నాయి సో కాబట్టి మనం ఖచ్చితంగా ఈ హై లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్స్ అర్థం చేసుకోవాలి ఎగ్జామ్ తర్వాత డ్యూటీ ఏంటి మిమ్మల్ని ఫెయిల్ చేయడం ఓకే కాబట్టి ప్రతిదీ కూడా మనం అర్థం చేసుకోవాలి ఆ ప్యాటర్న్స్ అర్థం చేసుకోవాలి స్టాండర్డ్ క్వశ్చన్స్ అర్థం చేసుకొని మనం ఆ హై లెవెల్లో డిఫికల్టీ క్వశ్చన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి లైన్టీ క్వశ్చన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇవన్నీ కూడా నేర్చుకున్నారనుకోండి మీకు ఈజీ అవుతుంది కదా కాబట్టి అందుకు ఈ థర్టీ మినిట్స్ స్టార్ట్ అనేది అవుట్ ఆఫ్ పర్సనల్ ఇంట్రెస్ట్ నేనే కావాలని యాడ్ చేశాను ఎందుకంటే ఏ టైంలో ఏది మీకు హెల్ప్ అవుతుందో తెలియదు ఆల్రెడీ మీరు గ్రూప్ అండ్ ప్రిన్స్ పేపర్స్ చూశారు పాలిటీ ఎంత కష్టంగా ఇచ్చారు ఎకానమీ ఎంత కష్టంగా ఇచ్చారు మీరు చూశారు కదా రేపటి రోజు ఏదైనా జరగచ్చు ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత అప్పుడు ఎవరు కూడా ఏం చేయాలి ఆ ప్లాన్ బి ఉన్న వాళ్ళే కొంచెం అనేది తీసుకుంటారు కాంపిటేటివ్ అనేది తీసుకొని వాళ్ళకి మంచి సర్వీస్ వచ్చేలాగా అవకాశాలు పెంచుకుంటారు ఇదంతా కూడా ఏంటంటే ఈ స్టాట్లో నేను చెప్పేదంతా కూడా ఎగ్జామ్ కండిషన్స్లో మీ థాట్ రాస్ ఎలా ఉండాలి ఏ విధంగా ఆలోచించాలి అనే దాని మీద మెయిన్ ఫోకస్ ఉంటూ అలాగే ఏ విధంగా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చుకోవాలి ఏ విధంగా పీవైక్యూస్ సాల్వ్ చేస్తే ఎక్కువ మీకు అడ్వాంటేజ్ అవుతుంది ఇలాంటి టెక్నిక్స్ కూడా చెప్తున్నాను సో ఈ డ్యూరేషన్ కూడా ఈ రాట్ ది థర్టీ మినిట్స్ ఉంటాయి డైరెక్ట్గా మీతోనే ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది ఇంకెవరు ఉంటారు ఓకే ఇది ఇది అవుట్ ఆఫ్ పర్సనల్ ఇంట్రెస్ట్ నేనే కావాలని యాడ్ చేసి అనమాట ఓకే ఇన్ కేస్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ కాదు అవసరం మెయిన్ ఏంటంటే అవసరం ఓకే నేను చెప్పే విధానం కానీ నా స్ట్రాటజీస్ కానీ నా టెక్నిక్స్ కానీ ఇది మీకు సూట్ అవుతున్నాయి మీ స్కోర్ని పెంచే లా ఉన్నాయి మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతున్నాయి నమ్మకం ఉంటే కాంటాక్ట్ చేయండి ఓకే మెయిన్గా ఇక్కడ వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియో కాబట్టి ఖచ్చితంగా ప్లాన్ బి అయితే ఉండాలి ఓకే అది ఎప్పటికైనా సరే మీకు హెల్ప్ అవుతుంది ఈ ఎగ్జామ్ అయినా కాదు ఏ ఎగ్జామ్కైనా మీకు ప్లాన్ బి ఉండాలి ఎందుకంటే ఎగ్జామ్ కండిషన్స్లో కూర్చున్నప్పుడు మనకి ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి నేను ఓన్లీ పుస్తకాలే చదువుతా పుస్తకాలు చదివిన దాన్ని నేను డైరెక్ట్గా ఎగ్జామ్లో కూర్చొని రాస్తాను ఎగ్జామ్ క్రాక్ చేస్తానంటే మీరు ఎంత ముందు ఆల్డీ సర్వీస్ వచ్చిన వాళ్ళతో మీరు మాట్లాడండి ఓకే ఆలడీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ ఏదైనా సరే ఏ ఎగ్జామ్ అయినా సరే ఆర్డి సర్వీస్ వచ్చిన వాళ్ళతో ఒకసారి మాట్లాడండి ప్రీవియస్ క్వశ్చన్స్ ఇలాగా ఎనలైజ్ చేయమంటున్నారు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేయమంటున్నారు పాత పేపర్స్ అన్ని చూడమంటారు దీనివల్ల మాకు అడ్వాంటేజ్ ఉంటుందా అని ఒకసారి అడగండి ఎవరైనా గ్రూప్ వన్ క్లియర్ చేసిన వాళ్ళు కానీ గ్రూప్ టు కానీ గ్రూప్ త్రీ క్లియర్ చేసిన వాళ్ళు కానీ అడగండి ఒకసారి సో వాళ్ళు మీకు ఎగ్జాక్ట్గా ఆన్సర్ అయితే ఇస్తారు ఓకే సో అది సో ఇన్ కేసు మీకు ఏమైనా అవసరం ఉంటే మన స్టడీ మీటర్స్ కానీ ఈ వన్ టు వన్ స్టార్ట్ ఇంట్రాక్షన్ కానీ అవసరం ఉంటే మీరు వాట్సాప్ చేయొచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఇది వాట్సాప్ నెంబర్ సో దట్స్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్